మెగావిజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఊపందుకున్న నామినేషన్ల పర్వం, కార్తీక సప్తమి తిథిన దాఖలైన పత్రాలు, బాన్స్వాడలో పోచారం, అర్బన్ లో బీగాల. మూడో రోజు సెంటర్ వద్ద హడావుడి. నిజామాబాద్ లో బీఎస్పీ బీఎల్ఎఫ్, బోధన్లో శివసేన, బాన్స్వాడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల దరఖాస్తులు. ఘనంగా చాచా జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు. పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు. పోటాపోటీగా ప్రచారం. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించిన కాంగ్రెస్ అభ్యర్థి, సత్తా చాటేందుకు బైక్ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థి. చక్కెర వ్యాధిపై అవగాహన అవసరం. ఆహారపు అలవాట్లతో వ్యాధి దూరం. ర్యాలీ నిర్వహించిన లయన్స్ క్లబ్. ఆయనకు అదో సెంటిమెంట్. ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిసారి అదే సెంటిమెంట్ ఫాలో అవుతారు. తన స్వగ్రామమైన పోచారం నుండి అతనికి కలిసి వచ్చిన ఆ కారులోనే నామినేషన్ కేంద్రానికి తరలుతారు. ఆ సెంటిమెంట్ కలిసి రావడంతో ఆ వాహనంలోనే నామినేషన్ కేంద్రానికి తరలి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పరిగె శ్రీనివాసరెడ్డి తన నివాసంలో పూజల అనంతరం మనవళ్లతో కాసేపు గడిపి కారు బొమ్మలను బహుమతిగా అందజేశారు. కార్తీక సప్తమి కావడంతో ఈ శుభముహూర్తను నామినేషన్ వేయాలని సంకల్పించారు. అనాతిగా వస్తున్న సెంటిమెంట్ ప్రకారం ఆయనకు కలిసి వచ్చిన 7007 అంబాసిడర్ కారులో బయలుదేరి సరస్వతి అయ్యప్ప ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుండి ఇంటికి చేరుకుని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ తెరాస ప్రభంజనం మొదలైందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం బలంగా ఉందని, మహాకూటమిలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో నూతన అధ్యాయాన్ని సృష్టించబోతున్నామని ఆయన తెలిపారు. నాయకులు కార్యకర్తలతో కలిసి 7007 కారులో నామినేషన్ కేంద్రానికి చేరుకుని పత్రాలను అందజేశారు. అన్ని వర్గాల వారికి ఆమోదమైన పథకాలను కల్పిస్తుందన్నారు. కేసీఆర్పై ప్రజలలో ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. మహాకూటమి కాదని, అది దొంగల కూటమి అని అభివర్ణించారు. ఈ ఎన్నికలలో ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వబోతున్నారని అభిప్రాయపడ్డారు. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే వారికి తెలుసు అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకుంటున్నది టీడీపీ, కాంగ్రెస్ అని, వీరి పొత్తు అపవిత్ర పొత్తు అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభంజనం బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం చాలా గట్టిగా ఉంది. ఈ మహాకూటమి ఇలా జుట్టు పట్టుకునే కూటమి తయారైంది. అది వాళ్ళు జుట్టు పట్టుకుంటూనే ఉంటారు. మనం ప్రచారం చేసుకుంటూ వెళ్దాం. ఆ విధంగా ఎన్ని కూటములు వచ్చినా ఏం చేసినా వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఏదో తాపత్రయ పడతా ఉన్నారు కానీ ఆ ఒంటు కుదురుతలేదు వాళ్ళకు. వాళ్ళు ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేసి కొట్లాటలు పెట్టుకొని జుట్టు పట్టుకునే కల్లా మనం పోలింగ్ అయిపోతాం అప్పటికల్లా. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల వారిగా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా చేసి
పోలింగ్ శాతం బాగా పెంచాలి. ఓటు మనకి వేయడానికి ఇష్టపడిన వ్యక్తి కూడా పోలింగ్ రాకపోతే ఆ ఓటు నష్టపోయిన వాళ్ళ వైతం కాబట్టి ప్రతి ఒక్క ఓటు కాలు గుర్తుకు వేసేటువంటి ప్రతి ఓటుని ప్రతి వ్యక్తిని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి వారిని ఓటు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు అందరూ మనవి చేసుకుంటూ నడుస్తున్న పరిశ్రమను మూత వేయడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా టీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. మహిళలను సైతం విస్మరణకు గురయ్యారని ఆయన అన్నారు. ఎంతో ప్రగతి సాధించిందని చెబుతున్న వారు బోధన్ ఎక్కడ అభివృద్ధి చెందిందో చూపాలన్నారు. బోధన్ మండలం బెల్లాల్ ఉట్పల్లి అందాపురు గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరిపారు. గ్రామాలకు చేరుకున్న ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలను కప్పి ఆహ్వానించారు. ఎన్నో రకాల హామీలను ఇచ్చిన వాటిని నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఘనత టీఆర్ఎస్ దని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశమున్నా దాన్ని విస్మరించి 9 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్లారని పేర్కొన్నారు. పేదలకు 2 పడకల గృహాలు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పిన వారు ఎక్కడా ఏ ఒక్కరికి అందించిన పాపాన పోలేదని చెప్పారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న పరిశ్రమను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటామని చెప్పి దాన్ని పూర్తిగా మూతవేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. పరిశ్రమ మూతపడడంతో ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా చతికిల పడిందన్నారు. రైతులు ఏం పండించాలో తెలియక ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య జటిలమయ్యిందని, ఇంటికో ఉద్యోగం కాదు, సరాసరి ఉద్యోగాల నియామకం జరపలేదన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవనం గడపాలంటే అందరూ హస్తాన్ని ఆదరించాలని, కాంగ్రెస్ అభ్యర్థి అయినా తనను గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. అందరూ సుదర్శన్ రెడ్డికి మద్దతు పలికారు. ఎంపీపీ గంగాశంకర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అల్లె రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ప్రచార రథంలో గ్రామంలోని వీధులన్నీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. మన పిల్లల్లో మాజీ మంత్రి గారిలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఏదైతే మా కొత్త మహేష్ చందర్ కారోబార్ హరిలాల్ గడిపాడే అది కోపం అటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఇల్లు కట్టిస్తాం. మన పక్కన ఇంకా రూములు 2 లక్షలతో రూములు కూడా కట్టేసాం. అదేవిధంగా ఇళ్లకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకే మీ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే మీరే కట్టుకోమంటుంటాం. ఇప్పుడు మీరే కట్టుకోవాలా, మీకు 5 లక్షలు ఇస్తాం. అది ఎస్సీ ఎస్టీలకు ఉంటే 6 లక్షలు ఇస్తాం. ఇది ఇల్లు అయిపోయింది. నా మహిళా తొలగిన కానీ మీ మనమందరము వ్యవసాయం లేక ఉన్న ఫ్యాక్టరీలు పనిచేసి అటు కాకుండా ఇటు కాకుండా చేసిందే పుణ్యాత్ముడు కేసీఆర్. ఆ పుణ్యాత్ముడు చేసిన పథకం మీ అందరికి ఎవరైనా ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత 60 ఏళ్ళ పెన్షన్ ని 55 చేయాలి కానీ 60 ఏళ్ళు చేసిన పుణ్యాత్ముడు భార్య భర్తలకు ఇవ్వాలి కానీ ఆ భార్యకు ఇచ్చే భర్తకు లేదు, భర్తకు ఇచ్చే భార్యకు లేదు. కాబట్టి దాన్ని బాగా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1000 రూపాయలు 2000 చేస్తూ సారి ఆత్మ చేసిన దానికి ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు ఫ్రీ వేస్తా ఉన్నాం. బ్యాంకులు వేసుకుంటే 10 లక్షలు ఇచ్చడానికి, ఇంకా 5 లక్షలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు మీరు ఆ 10,000 బ్యాంకులు వేసుకుంటే ఇంకా 5 లక్షలు మీ గ్రూప్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10 లక్షల వడ్డీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
మీరు చారణ వేస్తుంది, ప్రభుత్వం బారాల పరుస్తుందా? బారాల మీరు వేస్తుంది, ముందు బారాల ఉండేవని ఇప్పుడు మొత్తం 100% కూడా అంటే ప్రభుత్వం భరిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ బల ప్రదర్శనకు సిద్ధమైంది. నామినేషన్ పర్వం ఆరంభమైన తర్వాత ఓసారి తన సత్తా చాటాలన్న సంకల్పంతో ముందుకు సాగింది. ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ నేతృత్వంలో మోటార్ సైకిల్ ర్యాలీని జరిపారు. పట్టణ వీధులన్నీ గులాబీ జెండాలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ మరోమారు ఎన్నికల సంగ్రామంలో నిలిచారు. 2014 ఎన్నికలలో విజయం సాధించిన ఈయనకు తిరిగి పార్టీ టికెట్ కేటాయించింది. ఇటీవలే పార్టీ బి ఫారంను సైతం అందుకున్నారు. ఈ నెల 17న నామినేషన్ వేస్తున్నట్టు సమాచారం. 2 నెలల కాలం నుండి నియోజకవర్గానికే పరిమితమై అన్ని మండలాల్లో, గ్రామాలలో ఓమారు ప్రచారం పూర్తి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. బుధవారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. షకీల్ నివాసం నుండి ఈ ర్యాలీ ఆరంభమైంది. అభ్యర్థి షకీల్ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు. శేఖర్ నగర్ మీదుగా ఆరంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగింది. జై కేసీఆర్, జై టీఆర్ఎస్, షకీల్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అన్న నినాదంతో మారుమోగింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాద్రి రెడ్డి సుమాలోచనలో పడ్డారు. కార్యకర్తలతో సమావేశమైన ఆయన భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ ట్రెబల్గా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. వర్ణి మండల కేంద్రంలో మల్లాద్రి రెడ్డి కార్యకర్తలతో సమావేశం జరిపారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. తన అనుచరులతో కలిసి సమావేశం జరిపారు. మల్లాద్రి రెడ్డి పోటీలో ఉండాలని కార్యకర్తలు సూచించారు. కాంగ్రెస్ రెబల్గా తాను నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. గెలిచే వ్యక్తులను వదిలి ఓటమి చెందేవారికి టికెట్ కేటాయించారని మల్లాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ కార్యకర్తనని, రెబల్గా పోటీ చేసి గెలిచినా కాంగ్రెస్లోనే కొనసాగుతానని, కార్యకర్తల అభిప్రాయం మేరకు పోటీలో ఉండి చివరి వరకు పోరాడుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చలు జరిపితే అది వర్ణిలో కార్యకర్తల ఎదుటే చర్చలు జరుపుతానని చెప్పారు. కార్యకర్తలను విస్మరించి ఎలాంటి చర్చలు, ఒప్పందాలు చేయనని వెల్లడించారు.
నాకు ధైర్యం. ఒకసారి మీరు వాస్తవంగా పరిస్థితి వివరించుకోండి. అన్నా ఉందామంటే బరాబర్ ఉంటా, అన్నా పోదామంటే ఎంత దాకా పోదాం. టైం అయింది కాబట్టి సమయం రోజు ఇచ్చేసి మీరంగా నేను ఉంటా. మీరు మీ నిర్ణయమే నా నిర్ణయమైంది. బడుగు బలహీన వర్గానికి చెందిన తనకు కాంగ్రెస్ మంచి అవకాశం ఇచ్చిందన్నారు. గతంలో సైతం పార్టీ టికెట్ కేటాయించిన తెలంగాణ ఉద్యమ ప్రభావం టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. అప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంతో గుర్తించిన పార్టీ తనకు అవకాశం కల్పించిందన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తనకు టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఉండి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే తనను గుర్తించి టికెట్ అందించిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం తామందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నారు. అసంతృప్తిగా ఉన్న మల్లాద్రి రెడ్డి గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతామన్నారు. ఈ మీడియా సమావేశంలో జెడ్పీటీసీ శంకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సలీం, మాజీ ఎంపీపీ పవన్ కుమార్, మాజీ సర్పంచ్ కొట్ట మనోహర్, ఎంపీటీసీ గంగాధర్ పలువురు పాల్గొన్నారు. టికెట్ ఇవ్వడం, మరి అప్పుడు ఉద్యమంతో ఎలక్షన్ వచ్చింది కాబట్టి గెలుస్తాం అనుకున్న కొంత గాలి ఎదురు గాలి ఉండే కాబట్టి ఓడిపోవడం, మరి దాంతోపాటు నేను కంటిన్యూషన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మరి పార్టీలోనే కొనసాగిన కాబట్టి మరి పార్టీ ఉన్నా అవన్నీ సంచిపోతాయి. ఎందుకంటే హైకమాండ్ ఉంది. ఈసారి పక్కడి మందిగా అందరితో మాట్లాడి మాతో పాటు సమచిత స్థానం ఆయనకు కూడా ఎవరైతే మాలాజీ గారు ఉన్నారో ఆయనకు కూడా కల్పిస్తారని హైకమాండ్తో కూడా మేము కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా అతి తొందరలో పిలిపించి మాట్లాడి సంచిపోయేటట్టు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఏదన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే రేపు పీదవాళ్ళ. జిల్లాలో నామినేషన్ పర్వం ఊపందుకుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ వేయగా జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ అభ్యర్థి బీగల గణేష్ గుప్తా సైతం నామినేషన్ వేశారు. అర్బన్లో ముగ్గురు అభ్యర్థులు వారి పత్రాలను అధికారులకు అందజేశారు. నిజామాబాద్ పట్టణంలో నామినేషన్ల సందడి కనిపించింది. కార్తీక సప్తమి కావడంతో ఈ ముహూర్తన నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఉత్సాహం చూపారు. టీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి బీగల గణేష్ గుప్తా మరోసారి తన నామినేషన్ వేశారు. 2009లో ఎంపీగా నామినేషన్ వేసిన ఆయన పరాజయం పొందారు. 2014లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 2018లో అర్బన్ శాసనసభకు పోటీ చేస్తూ నామపత్రాలను అధికారికి అందజేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఇప్పుడే 2 సెట్ల నామినేషన్ వేసి రావడం జరిగింది. ఇది వరుసగా 3వ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నా. మరి రేపు ఉదయం 11:30 కవితక్క ఎంపీ నిజామాబాద్ ఎంపీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ 2 సెట్లు నామినేషన్ మేము వేయబోతా ఉన్నాం. మరి నాకు బీఫామ్ ఇచ్చి 3వ సారి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నగర ప్రజలందరూ కూడా నన్ను గెలిపించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఇస్తారని పూర్తి నమ్మకంతో జై తెలంగాణ. అర్బన్ అభ్యర్థుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రిటర్నింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రూరల్ అభ్యర్థుల కోసం నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో నామినేషన్ సెంటర్కు చేరుకున్న ఆయన పత్రాలను అధికారికి అందజేశారు. టీఆర్ఎస్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు తనను గెలిపిస్తాయని చెప్పారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున మరో వ్యక్తి రమేష్ కార్యకర్తలతో కలిసి కేంద్రానికి చేరుకున్నారు. పత్రాలను అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే నిజామాబాద్ లో నగరం అభివృద్ధి చెందలేదు కాబట్టి
నిజామాబాద్ నగర అభివృద్ధి చెందాలంటే ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎదగడం వల్ల బడుగు బలహీన వర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎదగడం వల్ల బడుగు బలహీన వాళ్ళ కష్టాలు అన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని మీరు గెలిపించినట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి ముందుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్కసారి ఓటు విలువ తెలుసుకొని ఆలోచించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించినట్టయితే నిజామాబాద్ నగర అభివృద్ధి 4 సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కుంటుపడ్డది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఈరోజు మొదటి నామినేషన్ సెట్ను అమరవీరుల స్థూపం నుంచి అమరవీరుల స్థూపం దగ్గర దండ వేసి వారి కళలు నెరవేరాలని చెప్పేసి అక్కడ నుంచి పాదయాత్రగా వచ్చి మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సిపిఎం కలయికతో ఏర్పడ్డ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున మరో వ్యక్తి నామినేషన్ వేశారు. అన్నగారిన ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పారు. నామినేషన్ సందర్భంగా కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 144వ సెక్షన్ విధిస్తున్నారు. ఊరేగింపుగా వచ్చిన వారిని అక్కడే నిలువరించి అభ్యర్థితో పాటు ఆయనకు బలపరిచే వ్యక్తులను కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పశు వైద్యాధికారి నిర్లక్ష్యంతోనే ఆవు మృతి చెందిందని ప్రజలు ఆగ్రహించారు. ఆవు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందించిన వైద్యులు స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందన్నారు. వైద్యుని తీరును నిరసిస్తూ రాస్తారోకో జరిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని పశు వైద్యాధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు రాస్తారోకో జరిపారు. 2 రోజుల క్రితం గ్రామ హనుమాన్ ఆలయంకు చెందిన ఆవు పరిస్థితి విషమంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆవుకు చికిత్స చేయాలని స్థానిక పశు వైద్యునికి సమాచారం అందించినా ఎవరూ స్పందించినా పాపాన పోలేదు. వీరి నిర్లక్ష్యం వల్లనే ఆవు మృతి చెందిందని ఆగ్రహించిన గ్రామస్తులు పశు వైద్యునిపై చర్యకు డిమాండ్ చేస్తూ రాస్తారోకో జరిపారు. ఎవరు సమ్మదాయించినా వారు వినలేదు. స్థానిక పశు వైద్యాధికారి శిక్షణ నిమిత్తం వెళ్లగా రెంజల్ పశు వైద్యాధికారికి బాధ్యతలు అప్పగించారు. సదరు వైద్యుడు నిర్లక్ష్యం దేవుడి ఆవు ప్రాణాలు తీసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుని తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం శాస్త్రోక్తంగా అంతిమ యాత్ర జరిపి గ్రామ శివారులో ఖననం చేశారు. నిన్న పొద్దున నుంచి ఆవుకు వచ్చిందని దానికి మనకు కూడా గోదలకు ఏమైనా తెలుస్తుందో దానికి కూడా మందులు పోసింది. నేను బాగా ఎప్పుడు పోస్తా మామూలుగా గుండె నొప్పి వేస్తే అది మళ్ళీ వేస్తే అటువంటి టైంలో అక్కడ డాక్టర్ లేడు. సరేనా ఇన్ఛార్జ్ ఇచ్చాడు రెంజల్ ఆయనకు, అతను లేడు. మామూలు కంపౌండర్ అతను ఏంది ఉండ తెచ్చి నీళ్ళు పెట్టాలా నూకేలా అతనికి ఏం తెలియదు. అటువంటి సమయంలో ఎడపల్లి మండల కేంద్రంలో హనుమాన్ ఆవులు వరుసగా చనిపోవడం జరుగుతున్నది. నిన్న మధ్యాహ్నం హనుమాన్ ఆవుకు చాలా తీవ్రమైన అవస్థతో పడిపోవడం జరిగింది. దానికి రెస్పాన్స్గా డాక్టర్ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడము దానికి రెస్పాన్స్గా ఫీల్ కావాలి. డాక్టర్ గారు ఆయన సరైన మిగతా ఏవైతే హనుమాన్ ఆవులు ఉన్నాయో కానీ ఊరు విషయంలో ఊరు ఆవులు కానీ బర్రెలు కానీ అన్ని అన్నిటి కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇప్పటి నుంచి ఇంకా ఇందున పొరపాటు జరగదని చెప్పి హామీ ఇచ్చి ప్రజల సమక్షంలో తప్పు క్షమించమని కోరడం జరిగింది. అలాగే రసరోకని భారీ ఎత్తున విజయవంతం చేసిన పిల్లలకు కానీ యువకులకు కానీ పెద్దలందరికీ కానీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు డిసెంబర్ తప్పు జరగకుండా సంబంధిత డాక్టర్లు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం ప్రధానిగా సేవలు అందించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని ప్రశంసించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు కాంగ్రెస్ ముందుకు సాగుతుందని తెలిపారు. చాచా జన్మదినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు
పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుణప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌసుద్దీన్ ఆబేద్, పలువురు కాంగ్రెస్ శ్రేణులు జయంతి వేడుకలలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశాభివృద్ధికి తాము పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. నెహ్రూ ఆశయ సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి గారు వారి ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా మేము ఘనంగా బోధన్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి జరుపుకుంటున్నాము. మరి ఇట్టి సందర్భంలో స్వతంత్ర సమర యోధుడైన జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి ఎనలేని సేవ అందించి మన భారతదేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడడం జరిగింది. మరి మేమంతా వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము వారి జన్మదిన. మరోపక్క పలు పాఠశాలలో చాచా జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు. నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు ఎంతో అలరించాయి. నెహ్రూకు పిల్లలు అంటే ఎంతో ఇష్టం. చాచా జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నారులు అలరించారు. राजा सिंह अखंड हिंदू राष्ट्र की स्थापना के लिए मैं आगे बढ़ रहा हूँ. क्या आप मेरे साथ हो? तो आओ देश के दुश्मनों को देश से बाहर निकाले इस गीत के माध्यम से. ఇప్పుడు ప్రకటనలు. మయూరి హాస్పిటల్ మన భూదన్ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. అత్యంత ఆధునిక సాంకేతిక శస్త్ర పరిజ్ఞానం గల పరికరాలతో అతి తక్కువ ఫీజుతో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే నెలకొల్పబడింది మయూరి హాస్పిటల్. డాక్టర్ అబ్దుల్ రహీం MBBS MD ఇంటర్నల్ మెడికల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. హైదరాబాద్లో పలు రకాల హాస్పిటల్ మరియు కాలేజీల్లో ప్రొఫెసర్గా మరియు ఫిజిషియన్గా పనిచేసి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ అబ్దుల్ రహీం గారు మన బోధన్ పట్టణంలో మయూరి హాస్పిటల్ని నెలకొల్పారు. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా MBBS చాలా తెలివి మరియు అనుభవం కలదు. పేషెంట్స్తో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇప్పుడు మన బోధనలో గల మయూరి హాస్పిటల్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మా ప్రత్యేకతలు వైద్య సంరక్షణ, కార్డియాక్ మానిటర్స్, ECG, ఎక్స్రే, USC అల్ట్రాసౌండ్, 24 అవర్స్ ల్యాబ్ మరియు మెడికల్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్, షేరింగ్ రూమ్స్, స్పెషల్ సింగిల్ రూమ్స్ కలవు. మధుమేహం, ఒత్తిడికి లోనవడం, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్త సంబంధిత వ్యాధులు, జ్వరం మరియు అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, పాముకాటు మరియు కుక్కకాటు, విషపూరితమైన వ్యాధులకు డాక్టర్ MA రహీం చూడవరును. అలాగే డాక్టర్ జవేరియా సుల్తానా MBBS స్త్రీ వ్యాధుల నిపుణులు. నార్మల్ డెలివరీ, సిజేరియన్, ప్రెగ్నెన్సీ, థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు చూడవరును. మా అడ్రస్ మయూరి హాస్పిటల్స్, పాత బస్టాండ్, పోలీస్ స్టేషన్ ఎదురుగా బోధన్. కార్యకర్తలతో సమావేశం జరిపారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ముహూర్తం బాగుండడంతో రేబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ మల్లాద్రి రెడ్డి బుధవారం నామపత్రాలను అధికారికి అందజేశారు. అసంతృప్తి నేత అయిన కాంగ్రెస్ నాయకుడు మల్లాద్రి రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరవేశారు. టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ మల్లాద్రి రెడ్డి చివరకు రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం కార్యకర్తలతో సమావేశమైన ఆయన మధ్యాహ్న సమయానికి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కార్యకర్తలతో కలిసి కేంద్రానికి చేరుకున్నారు. ఒత్తిడి మేరకు ఓటర్లు అభిప్రాయం మేరకు ఇండిపెండెంట్గా నామినేషన్ జరిగింది. రానున్న రోజుల్లో ఓటర్ దేవుల్ని ప్రసన్నం చేసుకుని అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాం. అందులో ఎటువంటి అభిప్రాయం లేదు, ఎటువంటి అనుమానం కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ లేదు. ఈరోజు ఒట్టి కార్యకర్తల సమావేశం అంటేనే VMR గార్డెన్లో 4,000 మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ అభిప్రాయం మేరకే ఇండిపెండెంట్గా బలం నిలవడం జరిగింది. చివరి వరకు కూడా గెలుపు కోసం కృషి చేస్తాం. ఖచ్చితంగా 100% గెలుస్తున్నాం. ఈ కుంభకు రాజకీయాలకి మ్యాక్స్ ఫిక్సింగ్ రాజకీయాలకి
సోకాళ్ళు నేతలు అని చెప్పుకునేందుకు అభివృద్ధి చేసినాం అని ఓటు అడుక్కొని చేతగాని నాయకులందరికీ బుద్ధి చెప్పారు. ఆలస్యమైనా సరే అనుకున్న సారాంశాన్ని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడుతున్నారు. అభ్యర్థి ఓ పక్క ప్రచారం జరుపుతుంటే మరోపక్క పార్టీ శ్రేణులు అందులో మునిగారు. కాలనీలలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరిస్తున్నారు. బోధన్ పట్టణంలోని 15-29 వార్డులలో కాంగ్రెస్ శ్రేణులు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ వీనందన్, పట్టణ అధ్యక్షులు గుణప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆబేద్, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌసుద్దీన్ పలువురు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. హస్తంతోనే ప్రగతి సాధ్యమని తెలియజేస్తున్నారు. అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. मेस्त्री यूनियन की जानिब से जो ज्वाइनिंग प्रोग्राम, इसमें खास करके उन लोगों को पीआरएस की हुकूमत में गैर इख्तदार में कुछ भी मदद नहीं मिली मेस्त्रियों को, इस वास्ते वो लोग आज कांग्रेस की जानिब अपना दिल से तहे दिल से ज्वाइनिंग का प्रोग्राम रखे. 29వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదమే కొండంత అండ అని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకుంటే శాసనసభకు వెళ్లి ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి చర్చించి వాటిని దూరం చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు పార్టీలో చేరారు. మనం వచ్చిన తర్వాత తప్పనిసరిగా 100,000 మంది పిల్లలకు చదువుకున్న వాళ్లకు 1 సంవత్సరం లోపల 10 మంది నింపేసి అప్పటి వరకు ఈ 10,00,000 మంది మనం చదువుకున్న పిల్లలను ఏ దశలో వచ్చే ఏ సాల్కి అందర్ 1,00,000 బచ్చోకు నౌకరీ మిలవాయి సర్కార్. జబ్ తక్ బచ్చోకు 10 లాఖ్కు 10 లాఖ్ వాళ్ళకు పైన 3,000 దేయి. ఆ పిల్లలకు నెలకు మన తల్లిదండ్రుల మీద పాటలు పడుతుంది, మనకు ఇబ్బంది కావద్దని. గతంలో ఎంతో మంది పాలకులు పాలించిన జరగని అభివృద్ధి కేవలం 4 సంవత్సరాల కాలంలో జరిగిందని టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లకు వివరిస్తున్నారు. ఆసరా, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు పెన్షన్లు అందించడంతో పాటు పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్లో బుధవారం మండల టీఆర్ఎస్ శ్రేణులు అభ్యర్థి షకిల్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. షకీల్ అమీర్ను మరోసారి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరామ్, ఎంపీపీ రజిత యాదవ్లు విన్నవించారు. టీఆర్ఎస్ నాయకులు మల్కారెడ్డి, నాగేందర్రెడ్డి, ఎల్లయ్య యాదవ్ ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం జరిపారు. మరోపక్క కళాకారులు సర్కార్ అమలు చేసిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఆటపాటలతో వారి కళా బృందంతో వివరించారు. ఈ కార్యక్రమంలో లతశ్రీ, మధుగౌడ్, ఇంద్రకరణ్, రాజు, జక్కు పోశెట్టి, కత్తుల శంకర్, సరోజిని, ఇర్ఫాన్, విజయ్ గౌడ్, గోవర్ధన్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు జైతాపూర్ గ్రామంలో మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విలేజ్లో తిరుగుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పార్టీ, మన ఇంటి పార్టీ గవర్నమెంట్ చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు, మహిళలు కానించి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ స్పందన చూస్తూ ఉంటుంటే గతంలో మా జైతాపూర్ విలేజ్లో ఎడపల్లి మండలంలోనే ఏకైక టీఆర్ఎస్ ఎంపీటీసీని గెలిపించుకున్న చరిత్ర మా జైతాపూర్ గ్రామంది. దానికి ఇంతకుముందు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ఆదరించారో దానికి అధిక మొత్తంలో ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటాం. మళ్ళీ మా కేసీఆర్ గారు పాలననే కావాలా, మా షకీల్ అన్ననే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని ప్రతి ఒక్క ఓటరు కోరుకుంటా ఉన్నారు. దానికి మా జైతాపూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నామినేషన్ల పర్వం మొదలై 2 రోజులు గడుస్తుంది. ఈ నెల 12న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. మంచి ముహూర్తాలు లేకపోవడంతో
మొదటి రెండు రోజులు ఎవరూ ముందుకు రాలేదు. బోధన్లో బుధవారం శివసేన అభ్యర్థి నామినేషన్ వేశారు. కార్తీక సప్తమి మంచి రోజు కావడంతో పోటీలో నిలవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బోధన్ నియోజకవర్గ శివసేన అభ్యర్థిగా పోటీలో నిలిచే పసుపులేటి గోపీకిషన్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పత్రాలను స్వీకరిస్తున్నారు. జిల్లాలో మొదటి రోజు కార్తీక సోమవారం కావడంతో ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత నామినేషన్ వేశారు. రెండో రోజు జిల్లాలో ఎలాంటి నామినేషన్లు కాలేదు. బోధన్లో బుధవారం ఒక్క నామినేషన్ నమోదు అయింది. కార్యకర్తలతో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న ఆయన పత్రాలను అధికారికి అందజేశారు. శివసేన పార్టీ ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు బోధన్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకోవడానికి నాకు ప్రజలు అవకాశం ఇస్తే బోధన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటానని మరియు ప్రతి ఒక్కరూ ధనుర్బాణం గుర్తుకు ఓటేసి నాకు మద్దతు తెలపాలని ఇక్కడ నేను విజయం చెందేలా మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఇక్కడ ప్రజలు మరియు పెద్దలు పిల్లలు మహిళలు అందరికీ నేను శివసేన పార్టీ తరఫున మీకు ఓటు అడుగుతూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు అంటే ఆయనకు ఎంతో ప్రాణం. పిల్లల ముచ్చట్లు ఆటలంటే అమితాసక్తి చూపిస్తారు. ఆయన జన్మ దినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుతారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫుడ్ మేళా నిర్వహించారు. వివిధ రకాల తినుబండారాలు తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం పాఠశాలలో 45 రకాల తినుబండారాలను తయారు చేసి మేళా ఏర్పాటు చేశారు. మేళాలో వీటిని విద్యార్థులు విక్రయం జరిపారు. ఒకరిని మించి ఒకరు నోరూరించే తినుబండారాలను తయారు జరిపారు. ఆట పోటీలో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి పాఠశాల అధ్యాపక బృందం ఎప్పుడూ సహకారాన్ని అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, అధ్యాపకులు సుష్మిత, చిన్నప్ప, ఆయేషా సుల్తాన్, ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు. మరి చిల్డ్రన్స్ డే సందర్భంగా మన పిల్లలకు రకరకాల కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తూ ఉంటాము. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఫుడ్ మేళా ఫుడ్ ఫెస్టివల్ అనేది ఆరంభించాము. దీంట్లో 45 మంది పిల్లలు రకరకాల తినుబండారాలు తీసుకురావడము, మరి వాటిని చిన్న చిన్న అమౌంట్స్లో కొనడము అమ్మడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతోపాటుగా పిల్లలు రకరకాల గేమ్స్ ఆడే విధంగా కూడా గేమ్స్ తోటి కూడా మేము తయారు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మేము మరి మా పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా వాళ్ళు ఆహ్లాదకరంగా గడపడానికి ఇది ఒక కార్యక్రమం ఇస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ భాగంగా మేము ఇది ప్రతి ఇయర్ నిర్వహిస్తున్నాం. పిల్లలు అందరూ కూడా చాలా ఆనందోత్సాహంతో దీంట్లో పాల్గొనడం. నేటి కాలం యువతను వేధిస్తున్న సమస్య డయాబెటీస్. శారీరక వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఈ వ్యాధి బారి నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతామని చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ఉంటుందని చెప్పారు. నవంబర్ 14 పురస్కరించుకొని లయన్స్ క్లబ్ బోధన్ వారి ఆధ్వర్యంలో చక్కెర వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం నుండి పలు కాలనీలలో అవగాహన జరిపారు. లయన్స్ ప్రతినిధులు ర్యాలీగా ముందుకు సాగారు. పలు వీధుల గుండా ఈ ర్యాలీ జరిపారు. ప్రభాత నడక సమయంలో వీరు ఈ ర్యాలీని నిర్వహించారు. చక్కెర వ్యాధి అవగాహన ర్యాలీని లయన్స్ ప్రతినిధి బస్వేశ్వరరావు ఆరంభించారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి షుగర్ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన అంశాలను బస్వేశ్వరరావు వివరించారు. రోజువారీ ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ వ్యాయామం చేస్తే షుగర్ వ్యాధి దరిచేరదన్నారు. ఇది ప్రాణాంతకమైంది కాదని జాగ్రత్తలు పాటిస్తే సులువుగా దీన్ని నివారణ చేసుకోగలుగుతామన్నారు. సందర్భంగా బోధన్ అనేటువంటి లయన్స్ క్లబ్ బోధన్ ఆసంపల్లి ఏకచక్ర సేవ చక్రనగర్ లయన్స్ క్లబ్ ఎడపల్లి భవాని వాటిని అన్ని క్లబ్లతో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీని తర్వాత ఈ డయాబెటిక్ నివారణకి ఏం చర్యలు తీసుకోవాలా, ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత నివారణ కష్టం కాబట్టి ఫర్దర్ పెరగకుండా ఏం చేయాలి, మేము నివారణ చర్యలు తీసుకోవడం కూడా మేము డాక్టర్ గారితో కూడా స్పీచ్ పెడుతున్నాము. మెయిన్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడానికి ఈ ర్యాలీ అన్ని లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ ర్యాలీ ఇక్కడ నిర్వహిస్తున్నాయి. మరి దీని గురించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా ఈ డయాబెటిక్ అవేర్నెస్ మీద మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేసాము. కంటిన్యూషన్ దాని గురించి మరి పాంప్లెట్స్ కానీ ఇతరత్ కానీ చేయడం కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా
మీరు పూర్తి సహకారం వల్ల ఈ డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి మేము లైన్స్ క్లబ్స్ అన్ని సంస్థగా కలిసి ఇచ్చేస్తున్నాం. దాంట్లో వల్ల ఈరోజు బోధనలో కోచింగ్ రావడం నాడు ఈ డయాబెటీస్ సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలకి తీసుకెళ్ళడానికి ఈ ర్యాలీ యొక్క ముఖ్యమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊపందుకున్న నామినేషన్ల పర్వం కార్తీక సప్తమి తిదిన దాఖలైన పత్రాలు బాన్స్వాడలో పోచారం, అర్బన్లో బీగాల. మూడో రోజు సెంటర్ వద్ద హడావుడి. నిజామాబాద్లో బీఎస్పీ, బీఎల్ఎఫ్, బోధన్లో శివసేన, బాన్స్వాడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల దరఖాస్తులు. ఘనంగా చాచా జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు. పాఠశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు. పోటా పోటీగా ప్రచారం. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించిన కాంగ్రెస్ అభ్యర్థి. సత్తా చాటేందుకు బైక్ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ అభ్యర్థి. చక్కెర వ్యాధిపై అవగాహన అవసరం. ఆహారపు అలవాట్లతో వ్యాధి దూరం. ర్యాలీ నిర్వహించిన లయన్స్ క్లబ్. బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగావిజన్.